అందరికీ వందనం. ఇప్పుడు శబ్దాలంకారాల్లో వృత్యనుప్రాస అలంకారం గురించి తెలుసుకుందాం. శబ్దం ప్రాధాన్యంగా ఉండేది శబ్దాలంకారం అనుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ వృత్యనుప్రాసలో శబ్దమాధుర్యమే కనిపిస్తుంది. దీని ప్రత్యేకత ఏంటంటే ఒకే అక్షరం పలుమార్లు రావడమే వృత్యనుప్రాస లక్షణం. పద్యాల్లో కానీ పాదాల్లో కానీ వాక్యాల్లో కానీ ఒకే అక్షరం మళ్ళీ మళ్ళీ కనిపిస్తే వెంట వెంటనే పునరావృతం అయితే అదే వృత్యనుప్రాసం యొక్క ప్రత్యేకత. ఉదాహరణ, మేడపైన ఆడపిల్ల తడబడు అడుగులతో వడివడిగా వెళ్తుంది. ఏం కనిపించింది? డకారము మళ్ళీ మళ్ళీ వెంట వెంటనే ప్రయోగించడం జరిగింది. అంటే ఒక అక్షరం పలుమార్లు ఆవృతం అవడం అంటే ఇదే. మరో ఉదాహరణ, గొల్ల పిల్ల మెల్లమెల్లగా వెళ్తుంది. చాలా సింపుల్, లకారం తిరిగి తిరిగి రావడం జరిగింది. ఇది వాక్యం. పద్యాలు కావచ్చు, పద్య పాదాలు కావచ్చు, ఎక్కడైనా కనిపిస్తుంది. అక్క కుక్క బొమ్మ తెచ్చి చెక్క మీద పెట్టి, ఇందులో కూడా వృత్యనుప్రాస అలంకారమే ఉంది. పద్యాలలో డాండ 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 నినదంగుల చాండము నిండ మత్త వేదండము నెక్కి చాటదన్, ఏం కనిపిస్తుంది? పద్యం అర్థం కాకుండా సరే అందులో ఆ డకార ప్రయోగంలోని వింతే ఒక శబ్దాలంకారం యొక్క గొప్పతనాన్ని మనకు పరిచయం చేస్తుంది. కాబట్టి వృత్యనుప్రాసలో ఒకే అక్షరము మళ్ళీ మళ్ళీ మనకు కనిపిస్తుంది అన్నమాట. అది మామూలు వచనం కావాలి. జటిలుండు కిటకిటం పండ్లు కొరికి హుమ్మని కటమ్ములదు రముకు గుటమ్ములు నటింప గడగటా గుటిలాత్మాయట మఠమ్మున విద్య గుణటయుంగాక గుటగుటలు గురువుతోనాయని కవి రచయిత కావాలనే అట్లా రాసుకుంటూ పోయాడు. అలాంటి అక్షరాల ప్రయోగం చేయడం జరిగింది. పోతనామాత్యుడైతే శబ్దాలంకార ప్రియుడు. ఆయన ఏకంగా ఒక పద్యంలో మొత్తం ఒకే రకమైన అక్షర ప్రయోగం చేస్తాడు. అడిగెదనని కడుబడి జను అడిగిన తన మగడు నుడు వడని నడయుడు గన్ వెడ వెడ సిడిముడి తడబడు అడిగిడు నడిగిడదు జడిమ నడిగిడు నెడలన్. ఏమర్థమైంది? అర్థవంతమైన పద్యం మనకు అర్థం కాకున్నా సరే అందులో డకార ప్రయోగం మళ్ళీ మళ్ళీ కనిపించడం వల్ల శబ్ద సౌందర్యం మనకు గోచరిస్తుంది. కాబట్టి ఇట్లా ఒకే అక్షరం మళ్ళీ మళ్ళీ పునరావృతం అయితే అది వృత్యనుప్రాస అలంకారము. ఇప్పుడు ఈ మూల్యాంకనంకు సంబంధించిన వాక్యాలు చూసి అందులో అక్షర ప్రయోగాలు తిరిగి తిరిగి ఎలా రాబడ్డాయో అందులో ఉన్న వృత్యనుప్రాస లక్షణాన్ని గ్రహించండి. ధన్యవాదాలు.